డిసెంబర్ 31 1936 308వ భాషణం అంటరానితనంపై ప్రశ్న శ్రీ భగవాన్ అన్నారు ఆత్మ కానిది అంటరానిది సంఘంలోని అంటరానితనం మానవ కల్పితం పైన చెప్పినది సహజమైనది దివ్యమైనది ఇది ప్రపంచ చరిత్రలో లెక్కింపదగిన ఒక జ్ఞానులు మాత్రమే చెప్పగలరు మనలాంటి సామాన్యమైన వాళ్ళు చెప్పలేరు రమణ మహర్షిని అడిగా స్వామి అంటరానిటువంటి వాళ్ళు అర్జునులు వాళ్ళు అన్నారు కదా అంటరానంతరంపై ఆయన అడిగారు ప్రశ్న దానికి భగవాన్ విస్పష్టంగా ఏం తడుకోకుండా ఆయన ఏమన్నారు తెలుసా నాన్న ఆత్మ కానిది అంటరానిది ఆత్మ తప్ప మిగతా అన్ని కూడా అంటరాని వాళ్ళే కొన్ని మనసు ఇంద్రియాలు దేహము భూమి ఏమన్నా తీసుకో ఇంకా అంటరానిది అని అంటే డెఫినేషన్ ఏంటంటే ఆత్మ తప్ప మిగతావన్నీ కూడా అంటరానివే పో ఇది ఎవరో చెప్పలేదు అండి నయనం తిన్నావు స్పృశించలేదు నయనం చిన్నంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత కాబట్టి అంటరానిది అనగా ఆత్మ తప్ప మిగతావన్నీ కూడా అంటరా ఇంకొక భయంకరమైన ఒక సత్యాన్ని చెప్పాడు చెప్పనా మిగతా అంతా కూడా అంటరా అంటే జ్ఞానం పరమ పావనమైన మహాత్ములు దీనికి సెలవిచ్చారు ఈ సంఘములో స్త్రీలని పురుషులని ఎక్కువవాడని తక్కువవాడని అందగత్తెడని అందగాడని ధనవంతుడని ధనము లేడని ఒక్కటి కాదు కులమే కాదండి కులమే కాదు అన్ని భేదాలే స్త్రీల్ని సమానంగా చూస్తున్నారా చూడండి స్త్రీ అంటే అంత చిన్న చూపు అన్ని క్యాస్టులో ఉంది ఇది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు స్త్రీల్ని గౌరవిస్తున్నారా లేదే ఒక తర్వాత చెప్తా ఉంటా నాకు ఆశ్చర్యం మా కులంలో ఆడ మనిషి ఉద్యోగం చేయడం ఇష్టం లేదని ఆ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ఆ మగ ఆయన పోలేదని మేము అలా మా ఆడ మనిషిని బయట పెట్టనిచ్చాం అబ్బో రామకృష్ణ పరమహంస దీన్ని చిన్నప్పుడే ఖండించాడు ఒక చిన్న విషయం ద్వారా దాన్ని చెప్పి ముగిస్తాం కామార్పుకూరులో సీతానాథ్ పాయన్ అని ఒక జమీందారు ఉండేవాడు బాగా డబ్బు ఉన్నవాడు అప్పుడు నేను చెప్పేది 200 సంవత్సరాలు కాబట్టి అప్పుడు సమిష్టి కుటుంబాలు 30 మంది 40 మంది ఒక 5-6 మంది నాలుగు తమ్ముళ్ళు అంత సమిష్టి కుటుంబాలు డివైడ్ కావు ఆయనకు ఒకటి ఆ తిండి మీద అరుగు మీద కూర్చొని ఊళ్ళో మీసం తిప్పాయన ఆ సీతానాథ్ పాయన్ అని ఆయన ఈ కామారు పుకూరులో అందరు ఆడవాళ్ళు బయటకు రావాల్సిందే మన ఆడవాళ్ళు వచ్చే దానికి ఎందుకంటే ఇంట్లోనే బాయి పనివాళ్ళు వచ్చి పనులు చేయాల్సిందే కానీ మా ఆడ మనుషులు ఎవరన్నా చూసినారా ఊళ్ళో మగవాళ్ళు ఎవరన్నా మా ఆడ మనుషులు చూసినారా ధనవంతుడు ఆయన ఆయనకు 100 ఎకరాలు ఉన్నాయి బాగా ఒక 1000 పశువులు ఉన్నాయి అటువంటి గర్వం ఉండేది ఆయన ఒకసారి రామకృష్ణ పరమహంస వారు ఆ కామార్పుకూరులో సంత జరిగేది వారంలో ఒకరు సంత అన్ని గ్రామాల వాళ్ళు వస్తారు పెద్ద గ్రామం అందుకని మీరు ఈ రాజుల పాలెం శ్రీమూర్తి వీళ్ళంతా కూడా టూర్ వేసుకుని ఒకసారి ఆ రామకృష్ణ పరమహంస పుట్టిన ఊరు ఆయన సమాధి చూడండి అది నిజంగా భగవంతు బతికున్న భగవంతుడు లేదు మనం అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ ఎనిచిప్పుడు తిరగదాం ఎనుసుడులు తిరిగా గబగబ తిరిగా ఈ గిరి ప్రదక్షిణ పల్లెదమ్మా రమణ మహర్షాశ్రమంలో కూర్చొచ్చు చాలమ్మా సందు లేకుండా తిరుగుతున్నారు మంచిదే గిరి ప్రదక్షిణ కూడా రమణ మహర్షి ఎట్ట చేయమన్నాడు తెలుసా ఒక నిండు చూలాలు
తొమ్మిది నెలల గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడవమన్నాడు. నిదానంగా స్ఫురించుకుంటా అరుణాచల 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 అనుకుంటాను. అంతేగాని స్కూటర్లోనూ ప్రదక్షిణే, గుర్రం మీద ప్రదక్షిణే, పరిగెత్త ప్రదక్షిణే, ఇంకా రాలా హెలికాప్టర్ లో కూడా ప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా వస్తారు. ఇంక డబ్బు ఉండదు మాకంత, నో టైం అంటే అరుణాచలం హెలికాప్టర్ లో ఇంక పెడతారేమో ఆడ కూడా ఒక హెలికాప్టర్ ఒక రౌండ్ కి రెండు వేలు ఒక పది మంది ఎక్కించుకొని తిరిగారు. గిరి ప్రదక్షిణ ఇది, ఆ గిరి ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ భక్తితో నిండు చోళాలు నడిచినట్టుగా అరుణాచల శివ ఓం నమ శివ, నీవే తండ్రి నీవే ఉండవు నాలో, నేను తిరుగుతున్నాను నాన్న, ఈ కాళ్ళు ఈ దేహం నువ్విచ్చిందే, ఆ శక్తి నీదే అనుకుంటూ స్మరణ ఆ పాటలు పాడుకుంటాను స్మరణ చేసుకున్నాడు అంటే, మనం ఈ ఊర్లో మాట్లాడుకుంటే అందరు ఇంటారని ఎలక్షన్ గొడవ అంతా ఆడ మాట్లాడుకుంటా తిరుగుతాం, వాడికి ఎన్ని ఓట్లు పడ్డాయిరా, ఇది గిరి ప్రదక్షిణ. కాబట్టి ఇక్కడ ఆయన ఈ అంటరానితనం అన్నటువంటిది మానవ కల్పితమే గాని దైవ కల్పితం కాదు అని రమణ మహర్షి చక్కగా సెలవిచ్చారు. ఆడ నిలబడదాం ఆయన, సరేనా, వరే వరే వింటున్నారు సార్, వీళ్ళు గమ్మనే ఉన్నారు పోతే పోయినా, గట్టిగా అనలేదు అదే ఇప్పుడు వీళ్ళు గట్టిగా అరవచ్చు, ఇంత ముందే కదా ఆడవాళ్ళకి సగ బాగా ఉన్నాం మేమేం తక్కువ కదా అన్నారు కదా, మరి వీళ్ళు అరిసి ఉండొచ్చు కదా, అదేమన్నా చెప్పు, మేము ముందుగానే అనుకున్నాం, మేము ముందుగానే చెప్పినాం నువ్వేళ్ళ, ఇప్పుడు ఆయన ఆయన అరిసింది నాకేనొచ్చింది, వీళ్ళు అరిసింది ఏం రావాలి కదా, నేనా అది గట్టిగా అరవచ్చు కదా ఆంధ్ర, మేము ముందుగానే అనుకున్నాం. గురువు అని భయపడితే ఇప్పుడు ఎక్కడ చెప్పినారు, గురువు అని భయపడ్డ వాళ్ళు ఎప్పుడూ చెప్పరు గమ్మనే ఉండాలి, మేము చెప్పినావు అనంటే ఇప్పుడు గురువుని చుట్టుపట్టుకోవచ్చా, మేము ముందుగా చెప్పిలా అనంటే అదేం లెక్క, నువ్వని కాదు నేను చెప్తుండ, ఇప్పుడు అర్థమైంది సరే అది చెప్పేసి మా నాయన గంట కొట్ట అయినారు, ఎందుకని మన మనసంతా ఇప్పుడు గంట మీద పోయింది, గంట ఆపిన తర్వాత మళ్ళీ కొండాల మీదకి పోతుంది. సరే ఈ రామకృష్ణుడు వారు చిన్న బాలి, ఆయన చిన్న బిడ్డ అంటే ఒక 10 సంవత్సరాల వయసు, ఆయన ఆయన మహానుభావుడు. ఆయన ఈ ఆయన ఏం చేసిందంటే చీర కట్టుకున్నాడు, ఒక చీర కట్టుకున్నాడు రామకృష్ణుడు వారు, చీర రవికేసుకొని ఒక గంప ఒకటి ఆడ మనిషి నడిచినట్టే నడిచాడు. అక్క సంతకొచ్చానమ్మా మాది పక్కన ఊరు పొద్దుపోయిందమ్మా నీళ్ళు నిండే అంట ఊరు పోయినాడు ఇంట్లోకి. ఈ సీతనాథ పైన అరుగు మీదనే ఉన్నాడు, మీసం మేలేస్తా ఉన్నాడు, ఏ ఊరా పక్కన ఊరాయా, పక్కన ఊరు స్వామి నీళ్ళు నీళ్ళు నిండే ఆ ఆడవాళ్ళతో పోయి మాటలు పెట్టుకున్నాడు. మహానుభావుడు అండి, ఇంతలో పొద్దుపోయింది 8 గంటలైంది. ఆడ చంద్రమణి దేవు రే గదాది అడుగుతున్నాడు రా, ఇదే రాలేదా, పెద్ద కొడుకున్న రామకుమార్ పంపి తరిసిరాపరా, ఆయన ఈదులంతా అరస్తున్నాడు, ఏ గదాయి ఎక్కడున్నావురా అని, ఈ సీతనాథు పైన వచ్చి గదాయి అన్నాడు, అన్న అరస్తున్నాడు స్ఫురణకు వచ్చింది, ఆ అన్నయ్య వస్తున్నాడు అదే ఈ గంపా పెట్టి పరిగెత్తాడు ఈ ఆడవాళ్ళు ఈ సీతనాథ్ గదాధరుడు. అంటే మా స్త్రీల్ని ఎవరు చూరడు అన్నటువంటి అహంకారాన్ని సీతనాథు పాయిన అహంకారాన్ని గదాధరుడు చిన్నప్పుడే ఖండించి వేశాడు ఆయన కృష్ణుడు. అందుకనే ఏ రాముడు ఏ కృష్ణుడు వాడే లీలామానస విగ్రహ రూపధారి అయి మామూలు మనిషిగా మీకు అలా కనిపిస్తున్నారు, ఆయన ప్రార్థన చేస్తే మన నర నరణములో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడని వివేకానంద స్వామి అన్నాడు. నేనెంత అల్పుణ్ణి, ఇంతటి గొప్ప మేధావిగా తీర్చిదిద్ద నా గురుదేవుడు, నా అజ్ఞానాన్ని ఆయన ఒక్క చూపు రేణువుతో పలిచాడు. మనం ఆ రామకృష్ణ అర్థం చేసుకునేదమ్మా, ఆయన మీ గ్రామం ఏం పుణ్యం చేసిందో, ఈ స్థలం ఏం పుణ్యం చేసిందో, ఇది ఎన్ని ఎంతమంది ఈ స్థలంలో వచ్చి ఏదో తపస్సు చేస్తుంటారు, లేకపోతే శ్రీ రామకృష్ణ పరమస్ కూర్చునే భాగ్యమే లేదు. వాస్తవం నేను చెప్పేది పొగడ్తగా, కానీ ఆయన ఎవరో ముసిలాయన పెట్టేనేరని పాపం మనోళ్ళు కూడా బాధపడ్డారు మొదట్లో ఆ గోపిస్వామికి పైత్యం. కొంతమంది అయితే రామకృష్ణ పరమశ్వరులు ఆయనకి కొంచెం డబ్బులు పంపిస్తారని నాకు ఇది కూడా చెప్పారు, నేను నవ్వుకున్నా పక్క పక్క ఊరి
నాకు డబ్బులు వస్తుందండి. రామకృష్ణ పరమశివులు ఎవరు ఉండారంటో తాతన ముత్తాత ఎవరుంటారు? ఈ రామకృష్ణ వారి గురించే అప్పు చేసి కారు కూడా కొనుక్కున్నానే అయ్యా, ఆశ్రమం కట్టేయినాను, ఇంక నేను రాలేను పోలేనంటే రాజుల పాలు వాళ్ళ దగ్గర ఉండదు. వాన వచ్చినా ఎండ వచ్చినా తడవకుండా పోవాలంటే 7 లక్షలు అప్పు చేసి కారు కొనాలి, నెలకు 10,000 కట్టుకుంటాను. ఎవరన్నా అడిగితే మీరు కొట్టరా? నిన్ను ఊరు కొనమన్నారే కారు అనరా? ఇక నా బాధ నేను పడాల్సింది దేవా, ఇది కూడా నువ్వే కట్టుకుంటావు, జీతం ఇచ్చింది కూడా నువ్వే, నీవే కట్టేస్తా, నాకేం ప్రాణం ఉన్న శక్తి ఉన్నంత వరకు నేను వస్తా, ప్రతి ఆదివారం ఇక్కడే ఉంటా, ఎంత వరకు శక్తి ఉంటే అంతవరకు చెప్తా, తర్వాత ఇడిపోతాడు, మనం ఏం చేస్తాం? కాబట్టి మీరంత భాగ్యవంతులమ్మా, మీరు అదృష్టవంతులు. ఆయన పరసన్నిధిలో కూర్చొని శ్రీరామకృష్ణ పరమ దగ్గర కూర్చోలేరు, మీకేదో ఉంది, పూర్వ జన్మలో కూడా మీరేదో అనేవి చాలా పుణ్యం చేస్తుంటేనే ఆయన కూర్చొని మాట్లాడతారు, ఆ పాటలు పాడగలరు. అందుకని మిమ్మల్ని ఒక్కసారి వెళ్ళండి.